ఛానల్ నా పేరు ప్రదీప్ మీరు చూస్తున్నారు ఆర్పి ఎడిట్స్ ఇంతవరకు చూసిన వీడియో లాంటి వీడియో మీరు కూడా చేయాలనుకుంటే మీ దగ్గర కైన్ మాస్టర్ అప్లికేషన్ ఉండాలి దాని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు అక్కడికి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి లెట్స్ గో ఇంటు ద వీడియో కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత పైన క్రియేట్ న్యూ ఉంది అని ఉంది కదా దాన్ని పైన క్లిక్ చేసి 9:16 ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి తర్వాత పైన నెక్స్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు బ్లాక్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని మీకు కావాల్సినంత డ్యూరేషన్ లో పెట్టుకోండి తర్వాత పైన రైట్ అని సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి తర్వాత లేయర్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి తర్వాత మీడియా అని వస్తుంది కదా దానిపైన క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న వీడియో ఫోటోస్ వీడియోస్ అన్నీ ఇక్కడికి వస్తాయి నేను డిస్క్రిప్షన్లో ఫోటో లింక్ని పెడతాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఫోటోని మీకు కావాల్సినంత జూమ్లో స్క్రీన్ ఫిల్గా అయ్యేటట్టు జూమ్ చేసుకొని దాని డ్యూరేషన్ని పెంచుకోవాలి తర్వాత అది అయిపోయిన తర్వాత పైన రైట్ అని క్లిక్ చేయాలి తర్వాత క్లిప్ పైన ట్యాప్ చేసి పై పక్కన కీ సింబల్ ఉంది కదా దాన్ని ట్యాప్ చేయాలి తర్వాత ఈ పిక్ ఉంది కదా దాన్ని లాస్ట్ వరకు ఇలా స్క్రోల్ చేసుకోవాలి తర్వాత క్లిప్ లాస్ట్కి వెళ్ళాలి తర్వాత అక్కడ పైన సింబల్ కనబడుతుంది కదా ప్లస్ అని దానిపైన ట్యాప్ చేయాలి తర్వాత ఈ సైడ్ లాస్ట్ వరకు క్లిప్ని పెట్టుకోవాలి అంటే ఫేస్ కనబడేటట్టు కొద్ది వరకు తర్వాత రైట్ క్లిక్ చేసి లేయర్స్ మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళాలి తర్వాత మీడియా అని ట్యాప్ చేసి నేను ఆ ట్రీపిఎన్జీని డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దాన్ని కూడా స్క్రీన్ ఫిల్ అయ్యేటట్టు జూమ్ చేసుకొని డ్యూరేషన్ని పెంచుకోండి తర్వాత దాన్ని కావాల్సినంతే పెట్టుకోండి పైన రైట్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలి కీ సింబల్ ఉంది కదా దాన్ని ట్యాప్ చేసి దీన్ని కూడా చివరి వరకు పెట్టుకోవాలి తర్వాత క్లిప్ లాస్ట్కి వచ్చి ఈ సైడ్ చివరి వరకు పెట్టుకోవాలి తర్వాత రైట్ అని క్లిక్ చేసి నేను మీకు బటర్ఫ్లైస్ పిఎన్జీని డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి సరిపడేటట్లా పెట్టుకోవాలి తర్వాత ఆప్షన్స్లో కిందికి వెళ్ళాలి అక్కడ మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది దాన్ని ప్రెస్ చేయాలి దాని తర్వాత అక్కడ మళ్ళీ చాలా ఆప్షన్స్ కనబడతాయి స్క్రీన్ అని ఉంది కదా దానిపైన ట్యాప్ చేయాలి తర్వాత పైన రైట్ సింబల్ ఉంది కదా దానిపైన ట్యాప్ చేస్తే అది మీకు ప్లే అవుతుంది అన్నమాట మీకు నేను మ్యూజిక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఆ మ్యూజిక్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు దాన్ని ప్లే చేసుకోవాలంటే ఎక్స్ట్రాక్ట్ లేదా బ్లెండింగ్ ఉంది కదా రెండు ఆప్షన్లలో వస్తుంది అనమాట ఎక్స్ట్రాక్ట్ చెప్పితే మీకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే అది క్లిప్ని డిలీట్ చేసినా ఎక్స్ట్రాక్ట్ వాయిస్ ఉంటుంది కాబట్టి సెట్ అయిపోద్ది వీడియో అందుకని తర్వాత మీరు రైట్ నొక్కాల్సే అంతే ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది చూడండి ఇంకా చివరిలో ఉన్న క్లిప్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా క్లిప్స్ వాటిని కట్ చేసుకోవాలన్నమాట అంతే అన్ని క్లిప్ స్ట్రిమ్ చేసుకోవాలి తర్వాత పైన అక్కడ రైట్ సైడ్లో ఇది కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో సేవ్ అని దాన్ని ట్యాప్ చేయాలన్నమాట మీరు ఫ్రేమ్ రేట్ పెంచుకొని సేవ్ అని ట్యాప్ చేస్తే ఇక ఆ వీడియో మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అన్నమాట మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు